ములుగు జిల్లా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ, అభివృద్ధి అంటే అద్దాల మెడలు, రంగురంగుల గొడవలు కాదు, ప్రతి పేదవాడి నైతిక అభివృద్ధి దేశ రాష్ట్ర అభివృద్ధి అన్నారు. పక్క జిల్లాలో జరిగిన అభివృద్ధి కంటే ములుగు జిల్లాలో కొత్తగా జరిగిన అభివృద్ధి ఏమి జరిగిందో మంత్రులు సమాధానం చెప్పాలని కోట్ల రూపాయలు వెచ్చించి రేడియాలజీ సెంటర్ ప్రారంభించారు. మూలన పెట్టారని విభజన చట్టంలో ములుగు కేంద్రంలో గిరిజన యూనివర్సిటీ కేటాయించారు. ఇప్పటికీ 10 ఏళ్ళు అవుతుంది, తరగతులు ప్రారంభించలేదని దేశంలో బీజేపీ రాష్ట్రంలో బీఆర్ఎస్ 2 1 అని విమర్శించారు. ఇవాళ ఒక్కటే గమనించమని చెప్తాను, మీరిచ్చిన వాగ్దానాలు చాలా వరకు అమలు కాలేదు. మీకు నచ్చింది, మీకు వచ్చేది ఏమైనా వచ్చేది ఉంటే ఆ పథకాలను మీరు అమలు చేసుకున్నారు. పేదోళ్ళకి ఇల్లు ఇవ్వలేదు, కానీ మీరు మాత్రం మరి పెద్ద పెద్ద కట్టడాల పేరు మీద సెక్రటేరియట్లు ఇంకోటి బిల్డింగ్లు కట్టారు. పేదోళ్ళు గుడిసెలు లేవు ఇక్కడ జనాలకు. అదేవిధంగా ఎస్టీ రిజర్వేషన్లు కూడా 12% అన్నారు, 10% అని ఇచ్చారు. ఇంతవరకు ఒక్కటి కూడా నియామకం జరగలేదు. మరి ఏమనంటే గ్రామ పంచాయతీలు చేసినామన్నారు, ఆ గ్రామ పంచాయతీలకు లింక్ రోడ్లు లేవు, రెవెన్యూ గ్రామాలుగా గుర్తించలే, వాటికి ప్రత్యేక ఫండ్ లేదు. ఇవాళ మా మేనిఫెస్టోని వ్యతిరేకిస్తున్నారు. ఈరోజు ఇవాళ వచ్చినటువంటి మంత్రులు, మేమే జిల్లా వచ్చిందంటే మాదే, కాలేజీ వచ్చిందంటే మాదే, రోడ్లు అయినాయి అంటే మాయే, అన్నీ వాళ్ళ ఎస్ గవర్నమెంట్ మీదే. కానీ ప్రశ్నిస్తున్న నేను, మంత్రుల దగ్గరికి పోతున్న నేను అన్ని అంటే ఈ పార్టీ ఆ పార్టీ అనే భేదం లేకుండా నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వ అధికారుల దగ్గర కానీ మంత్రుల దగ్గర కానీ అసెంబ్లీ ద్వారా కానీ. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.